వారాహి విజయ యాత్ర నాలుగో విడత సక్సెస్ఫుల్ గా మచిలీపట్నం బేస్ లో నడుస్తున్నప్పుడు వైసీపీలో ఉన్న ప్రజాప్రతినిధులు వైసీపీకి అనుకూల మీడియా అవాకులు చవాకులు చెప్తూ విషం చిమ్ముతూ పవన్ కళ్యాణ్ గారికి పోలీస్ నోటీస్ ఇవ్వడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం. ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసేది ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ అంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కుంభకాస్తు ఎవరైతే నీతి నిజాయితీగా పోరాటం చేస్తారో వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఎవరైతే అక్రమాలు చేస్తారో అవినీతి చేస్తారో వాళ్ళు కుంభకాస్తు మనం చూస్తున్నాం. ఒక నెల రోజుల నుండి నేను హైకోర్టులో కూడా పొనుగోలు సుధాకర్ రెడ్డి ఏఐజీ గారు ఆయన చేసిన ఆర్గ్యుమెంట్స్ పట్ల జడ్జి గారు కూడా అసహనం వ్యక్తం చేసిన సందర్భాన్ని కూడా కోర్టులో చూసాం. ఎందుకు ఆధారాలు లేని పరికరాన్ని కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన తప్ప వైసీపీ ప్రభుత్వానికి మరో సదుద్దేశమే లేదు. మరి పవన్ కళ్యాణ్ గారి వారాహ యాత్రని అడ్డుకునే ప్రయత్నం కాని వైసీపీ చేసే క్రమాన్ని జనసేన పార్టీ ఖచ్చితంగా అడ్డుకుని తీరుతుంది. జనసేన పార్టీకి బలం ఉంది, మేము వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదు. ప్రజలకు పూర్తిగా దగ్గరగా ఉండి ప్రజాక్షేత్రంలో ఉంటూ వచ్చే ఎన్నికల్లో మా సత్తా చూపించి మిమ్మల్ని దింపడానికి ఇవాళ జనసేన తెలుగుదేశం కలిసి పనిచేస్తుంటే అది వారం లేక మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీకు నచ్చిన భాషలో మాట్లాడటాన్ని జనసేన పార్టీ ఎట్టి పరిస్థితి ఉపేక్షించదు. మీరు న్యాయస్థానంలో ఎటువంటి కేసులు పెట్టినా దాన్ని ఎదుర్కొనే శక్తి జనసేన పార్టీకి ఉంది. ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో మేము ఓడించే క్రమంలో మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మాతో పోరాడాలి, కానీ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని పోరాడుతున్నప్పుడు ఈ వ్యవస్థలు కూడా చెబుతాం ఏ వ్యవస్థ అయితే వీళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా అడ్డుగోలుగా ఇప్పుడు మూర్తి యాదవ్ గారు చెప్పినట్టు ఏయూ రిజిస్ట్రార్ దగ్గర నుంచి స్టేట్ డీజీ వరకు అడ్డుగోలుగా చేస్తున్న మీ ప్రతి విధానాన్ని మీరు చేసే ప్రతి చర్యని రేపు వచ్చే కొత్త ప్రభుత్వంలో అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరంగా శిక్షిస్తాం. కాబట్టి వ్యవస్థలని రాజ్యాంగబద్ధంగా నడవాలని వ్యవస్థలని ప్రజాస్వామ్యానికి అనుకూలంగా నడవాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తాం. వారాహ విజయ యాత్రని ఆపడం అనేది ఎవ్వడి తరం కాదు, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా అది ఎన్నికల వరకు నడుస్తుంది. ఎన్నికల్లో విజయాన్ని చవిచూడబోతున్నాం.